సో మీరు వరల్డ్ టూరిజం డే రోజున ఈ బ్రోచర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు కదా, అది అంటే అది ఏమైనా హెల్ప్ అవుతుందా అసలు, లైక్ ఎలా అంటే ఆ బ్రోచర్ రిలీజ్ చేస్తున్నది ఏంటి ఆ బ్రోచర్ అసలు యాక్చువల్లీ ఉంటే మాకు క్లిప్పింగ్ చూపిస్తే మా ఆడియన్స్ కూడా చూపిస్తాము. అంటే ఇప్పుడు ఇది వచ్చి ఇప్పుడు ఒక బ్రోచర్ ఉంది కానీ ఇట్ ఈస్ ఆఫ్ ఇప్పుడు లోకల్ గా మన నేషనల్ బ్రోచర్ అది. ఓకే, సో టుమారో ఐ మీన్ ఇన్ వరల్డ్ టూరిజం డే వచ్చి 27 సెప్టెంబర్ ఉంటుంది, అది జార్జియాలో ఉంది ఈసారి. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ బ్రోచర్ అనమాట, అంటే ఇంటర్నేషనల్ అంటే ఇట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్, మోర్ పెడుతున్నాము. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే అక్కడ 200 కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, ఇంక్లూడింగ్ టూరిజం మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వచ్చిన తర్వాత అక్కడ సో ఐఎమ్ వన్ ఆఫ్ ద డెలిగేట్స్ ఫ్రమ్ ఇండియా, సో టూరిజం మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నుంచి కూడా వెళ్తారు. బట్ ఎన్జిఓగా నేను నా ఎన్జిఓని రిప్రజెంట్ చేస్తూ, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను వెళ్తున్నా అన్నమాట. అక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి వరల్డ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ వేర్, ఎందుకంటే యూఆర్ డైరెక్ట్లీ హిట్టింగ్ ద మినిస్టర్, సో మనం అలా వెళ్తుంది అన్నమాట. సో అది పెద్ద ఆపర్చునిటీ, ఐ డోంట్ వాంట్ మిస్ దట్ టు ఇంటర్నేషనల్. yes yes, ఇప్పుడు మీకు ఇచ్చే బ్రోచర్ వచ్చేసి అది ప్రిలిమినరీ, ఇదేనండి? yes yes, ప్రిలిమినరీ బ్రోచర్. జూమ్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళే బ్రోచర్ ఏంటంటే అప్డేటెడ్ వన్ ఉంటుంది. ఇప్పుడు మేము ద్వారకకి వెళ్తున్నాం, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తాం, వీటన్నిటిని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో బ్రోచర్ ఉంటుంది. అలాగే నేను మీది ఎన్జిఓ ఇట్స్ ఏ సిక్స్త్ వావ్ అని చెప్పాను, అది ఒకటి, దాని గురించి చెప్పండి. అది ఎన్జిఓ అసలు ఏమేమి చేస్తుంది, దాని మోటివ్ ఏంటి? yes ma'am, అంటే యాక్చువల్లీ మేము హుస్సేన్ సాగర్ చూసిన తర్వాత, సో ఇలా అంటే నేను యాక్చువల్లీ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఐ హావ్ ఎ లవ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎన్వైరన్మెంట్ గురించి. సో దాంతో నేను ఒక పెద్ద ఆయన కలిసాను అనమాట. ఆయనకి ఇట్లా సార్ ఇలా అయింది, ఈ ఈరోజు నేను ఇట్లా కనిపెట్టాను, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇలా చేసి దీన్ని అంటే మురుగు కాలువ అని అన్నారు, దాని ఏదైనా బాగుపడటానికి ఉపయోగపడి చెప్పిందంటే మీరు ఎన్జిఓ పెట్టండి. ఎన్జిఓ పెట్టి దీన్ని ద్వారా మీరు చేయగలిగితే చాలా మంచిది అన్నారు అనమాట. అంటే ఆయన పెద్ద ఆయన పేరు చెప్తే ఆయన ఫీల్ అవుతాడో లేదో అని నేను అందుకే చెప్పట్లేదు, అదర్వైజ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ నేమ్ ఆల్సో. బట్ సో ఆయన చెప్పడం వల్ల ఈరోజు చాలా పెద్ద స్థాయికి ఎన్జిఓ వెళ్ళింది అన్నమాట. సో దానికి గుడ్ కదండి, ఎన్జిఓ అంటే ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కదండి, ఇట్స్ పేరు చెప్పొచ్చు ఐ థింక్, బట్ ఇట్స్ అప్ టు యు అండి. సో అది ఇట్స్ సిక్స్త్ వావ్ అంటే ఇన్నోవేటివ్ టూరిజం సొసైటీ ఫర్ ద సిక్స్త్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. సో అంటే మేము ఎందుకంటే సిక్స్త్ వండర్స్ అంటే సిక్స్త్ సెన్స్ తో చూసే వండర్స్ ని మేము అట్లా పెట్టుకున్నాం. సో హుస్సేన్ సాగర్ ని అట్లా మామూలుగా చూస్తే మీకు అవన్నీ అర్థం కావు, సో యూ షుడ్ యాడప్ అండ్ తర్వాత రీసెర్చ్ చేస్తే వచ్చింది. సో అలాగే ఇంకా మధ్యలో చాలా చేసాము, మీరు చూడొచ్చు ఇట్ సిక్స్త్ వావ్ .org లో మా ఎన్జిఓలో. నెక్స్ట్ ఇట్లా చాలా చేసిన వాటిలో ఇప్పుడు జై ద్వారకా అనేది మేము తీసుకొచ్చాము, ఇది కూడా రీసెర్చ్ చేసాము, ఇది కూడా సిక్స్త్ సెన్స్ తోనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే ఇది అర్థం కాదు. సో అలాంటి ఒక అంటే మా వెబ్సైట్ లో కూడా సెన్స్ సిక్స్త్ సెన్స్ అని ఉంటుంది. సో అంటే యూ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ సిక్స్ సెన్స్, అంటే మనం కనిపించే కాకుండా ఇంకేదో ఉంది, అది మనం కనిపెట్టాలనేది మా ఉద్దేశం.